Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous year questions which were asked in the exam CGL 2023 prelims, which was conducted in total 39 shifts on the topic boats and streams. Okay, so basically manaki main topic vachesariki time speed and distance amma deentlo manaki vidi yokka applications anukuntam time speed and distance yokka applications e manaki races boats and streams alane trains ivanni kodanu vidiki sambandhinchina applications anamata. So we already covered the problems and races. Now we will cover on boats and streams. Next we will cover trains. After that we will cover the general models on the topic time, speed and distance. Okay, so let's start the topic. Video start chese mundu meek andariki oka chinna announcement. We provided CGL 2023 previous year questions which was conducted in 39 shifts, that is 39 into 100, 3900 questions. And also CHSL 2024, which was recently happened, that is July lo jarigindi, July 1st week lo. So total 36 shifts lo jarigindi, so total 3600. Okay, so total ga ivanni questions amma 7500 questions ivi antana ki 7500 questions ante 75 tests kada avi. చాలా మంది ఏం చేస్తారంటే మీకు మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైనా అవ్వచ్చమ్మా, వాళ్ళు ఎంత బ్రాండెడ్ అయిన అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే వాళ్ళ మార్క్ టెస్ట్లో రిపీట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్. ఓకే, నేను 90% చెప్తాను నాకు తెలిసినంత వరకు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే ఆ మార్క్ ఆ షిఫ్ట్లో ఉన్నవి, ఈ షిఫ్ట్లో ఉన్నవి ఇక్కడ ఇక్కడ తీసేసి మీకు మార్క్ టెస్ట్ రూపంలో పెడతారనమాట. సో మార్క్ టెస్ట్లో పెట్టి 75 టెస్ట్స్ పెట్టినప్పుడు ఎంత తీసుకుంటారు? డెఫినెట్గా చాలా ఎక్కువ తీసుకుంటారు. కానీ మనం వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ వెరీ మినిమల్ అమౌంట్. ఓకే, వెరీ మినిమల్ అమౌంట్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్ ఫర్ సిజిఎల్ క్వశ్చన్స్కి ఆ ఫుల్ లెంత్ టెస్ట్తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్, అంటే ఆ 3900 క్వశ్చన్స్ని టాపిక్ వైజ్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లానే సిహెచ్ఎస్ఎల్ కూడాను ఇన్ ఫ్యూచర్ మనం చేసి ఈ కోర్సులో పెడతాము. సో డెఫినెట్గా ఈ కోర్సెస్ అనేవి ఎవరైతే సిజిఎల్ ఇప్పుడు అపియర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సార్ సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకోవచ్చు. ఫర్ టైర్ వన్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇవన్నీ కూడాను ఒకటే లెవెల్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి డెఫినెట్గా మీరు అన్ని మోడల్స్ కవర్ చేయాలంటే ఈ 75 టెస్ట్ రాశారనుకోండి చాలా చాలా కవర్ అయిపోతాయి. ఓకేనా? So let's go back to the video. See the first question. The speed of boat down the stream is 125% of the speed in still water. If the boat takes 30 minutes to cover 20 kilometers in still water. Still water అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ కి కదలిక లేదు. వాడు ఎంత వేగంగా వాడు దాన్ని పడవని నడిపితే ఆ వేగంతోనే వెళ్తుంది, అంతేగాని ఆ వాటర్కి వేగం అనేది లేదనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్టిల్ వాటర్. దెన్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ 15 కిలోమీటర్ అప్ స్ట్రీమ్? అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఎటువైపు నుంచి అయితే నది ప్రవహిస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని అప్ స్ట్రీమ్ అంటారు. సేమ్ నది ఎలా అయితే ప్రయాణిస్తుందో ఆ డైరెక్షన్లో కానీ వెళ్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. సో దీస్ ఆర్ ద బేసిక్ డెఫినేషన్స్ యూ హ్యావ్ టు లెర్న్ వెన్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ వర్డ్ ఏమంటున్నాడంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఎట్ డౌన్ ద స్ట్రీమ్ 125%. 125% అంటే ఎంతమ్మా? 5/4, అంతేనా? సో అంటే 5 పార్ట్స్ ఏది ఉందంట డౌన్ ద స్ట్రీమ్. అంటే సపోజ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఎక్స్, స్పీడ్ ఆఫ్ ద బోట్ కనుక నేను మొత్తం ఈరోజు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నిట్లో కూడాను స్పీడ్ ఆఫ్ ది బోట్ని ఎక్స్ అనుకుంటాను. మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్పకుండా ఉండడం కోసం చెప్తున్నాను. స్పీడ్ ఆఫ్ ది బోట్ని ఎప్పుడు కూడానో మనం ఎక్స్ అనుకుంటాం. ఓకే, అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ని వై అనుకుంటాం. కొంతమంది యూవి అనుకుంటారు, మనం ఈజీగా ఉండడానికి ఎక్స్ వై అనుకుంటాం అనుకుంటాం. ఓకే, ఇది వై అనుకుంటాం. సో ఇప్పుడు వాడు ఏమిచ్చాడు? డౌన్ ద స్ట్రీమ్. డౌన్ ద స్ట్రీమ్లో ఏమవుతుంది? బోటు స్ట్రీమ్ రెండు కలుస్తాయి, అంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది, అంతేనా? ఈజ్ 125% ఆఫ్ ద స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో ఏముంటుందమ్మా? ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఓన్లీ, అంతేనా? సో 4 పార్ట్స్ అనేది ఎక్స్. సో చాలా క్లియర్గా అర్థమవుతుందా? ఎక్స్ ప్లస్ వై పార్ట్స్ అనేది 5, ఎక్స్ పార్ట్స్ అనేది 4 అయితే మరి ఎక్స్ బై వై ఎంత అవుతుందమ్మా? ఎక్స్ అనేది 4 పార్ట్స్, వై అనేది ఎంత? 5 - 4 = 1 పార్ట్, అంతేనా? సో ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ టు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 4:1. ఓకే,
క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడో చూడండి. వాడు ఏమిచ్చాడు? ఇఫ్ ద బోట్ టేక్స్ 30 మినిట్స్ టు కవర్ 20 కిలోమీటర్స్ ఇన్ స్టిల్ వాటర్, స్టిల్ వాటర్లోని అరగంటలో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తూ గంటలో ఎంత ప్రయాణిస్తుందమ్మా? 40 కిలోమీటర్స్. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఇచ్చాడు ఎంత? 30 మినిట్స్లో 20 అంటే ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ 40 కిలోమీటర్ పెర్ అవర్. అంతేనా? సో 4 పార్ట్స్ ఇచ్చేసాడు ఎంతని? 40 కిలోమీటర్ పెర్ అవర్ అని. మరి 1 పార్ట్ ఎంత అవుతుంది? దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత అవుతుంది? 10 km/h. కానీ అసలు వాడు అడుగుతుంది ఏంటి? హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు కవర్ 15 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్? అప్ స్ట్రీమ్లోని మనకి వెలాసిటీ ఏమవుతుంది? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టైమ్. టీ ఈక్వల్ టు డి బై వి. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్? 15 కిలోమీటర్స్. ఎలా వెళ్తున్నాం? అప్ స్ట్రీమ్లో వెళ్తున్నాం. అప్ స్ట్రీమ్లో ఏమవుతుందమ్మా? ఎక్స్ మైనస్ వై. 40 - 10 అంటే 30. 15/30 అంటే ఎంత? 1/2 అవర్స్. ఎక్కడుంది ఆప్షన్ బి? నేను ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి జస్ట్ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇప్పుడు మనం ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్స్ మీరు వినే ముందు ఖచ్చితంగా డెఫినెట్గా ఎంతో కొంత మీకు అవగాహన ఉండాలి స్పీడ్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద. అసలు బోట్స్ గురించి మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు నో సమ్ కాన్సెప్ట్ రిగార్డింగ్ బోట్స్. అది కనుక చేయగలిగితే, ఇప్పుడు మన క్లాసెస్లో మనం కొన్ని 3 or 4 వీడియోస్ చెప్పాం స్పీడ్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో. వీ కవర్ ఆల్ ద మోడల్స్. ఓకే, సో ఆ మోడల్స్ నుంచే మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. బట్ నేను ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఒక 6 నిమిషంలో చెప్పచ్చు, ఓకే 30 సెకండ్స్లో చెప్పచ్చు, 5 మినిట్స్లో కూడా చెప్పచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఎందుకు? మీకు ఆల్రెడీ అస్సలు అవగాహన లేదనుకోండి, మనం మరీ చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్పుకోవాలి. సో మీకు ఆల్రెడీ అవగాహన ఉందనుకోండి, నేను వీడియోలో కూడా చాలా ఫాస్ట్గా కొంచెం చెప్తాను, మీకు కూడా వేగంగా అర్థమవుతుంది. సో కాబట్టి నా వీడియోస్, ఈ వీడియోస్ అన్నీ చూసే ముందు బేసిక్స్ అనేవి తెలుసుకొని ఈ వీడియో చూడండి, డెఫినెట్గా మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఎ బోట్ కెన్ గో 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 12 hours 30 minutes. అంటే టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ కదా. డైరెక్ట్గా ఐ కెన్ రైట్ అన్ ఈక్వేషన్, 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 12 hours 30 minutes, అంటే 12 and a half hours. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, ఇట్ కెన్ గో 84 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 63 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 18 hours 15 4 minutes. 18 hours 15 4 minutes అంటే 54/60 hours అంటే 6 9 6 10 అంటే 9/10 hours. అంతేనా? సో నౌ ఐ కెన్ డివైడ్ ఈ ఈక్వేషన్ని 5తో డివైడ్ చేస్తాను అనుకోండి. 5 12s 5 8s. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 12 24 25/2 అంటే ఇది ఎంత వస్తుంది మీకు? ఇది 25/2. అంతేనా? అలానే ఇది ఎంత? ఇది 189/10. ఇప్పుడు 5తో చేస్తే 5 5s అంటే 5/2. అలానే ఇక్కడ ఎంత చేయొచ్చు? 7తో చేయొచ్చా? 7 12s 7 9s. ఇది 7తో క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందమ్మా? 7 7 అంటే 27/10. సో ఇప్పుడు 2 ఈక్వేషన్స్ చూడండి. ఈ 2 ఈక్వేషన్స్లోని ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ క్యాన్సిల్ చేసి అనుకోండి, 12/d 12/d క్యాన్సిల్, 9/u - 8/u అంటే 1/u = 27/10 - 5/2. 5/2 ఈజ్ నథింగ్ బట్ 25/10. అంతేనా? అంటే 2/10. 2/10 అంటే 1/5. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 5. అంతేనా? స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ ఈజ్ u = 5. సో ఈ u = 5 అనేది ఈ 2 ఈక్వేషన్స్లో ఎక్కడో ఒక దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తారా, కింద ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తారా, మీ ఇష్టమే. సపోజ్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి అనుకోండి, చెప్పండి 12d + 9/5 = 27/10. సో చెప్పండి ఇప్పుడు 12d = ఇది 18/10 అవుతుందా? 18 8 9/10 అంటే 3 3 3 4 అంటే ఎంత వస్తుందమ్మా? d = 40/3. డి ఎంత? 40/3 అంటే డౌన్ స్ట్రీమ్ ఈజ్ 40/3. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటమ్మా? ఎక్స్ ప్లస్ వై. అప్ స్ట్రీమ్ అంటే ఏంటమ్మా? ఎక్స్ మైనస్ వై. అవునా కదా? సో ఇప్పుడు మనకి ఏం కావాలి? స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఎక్స్ కావాలి. ఇఫ్ ఐ నో డైరెక్ట్లీ వీ హ్యావ్ ఇఫ్ యూ వాంట్ టు నో ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎక్స్, వెన్ యూ నో ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అండ్ అప్ స్ట్రీమ్ స్ట్రీమ్, సో వాట్ ఈస్ ద ఫార్ములా? d + u/2. అంతేనా? సో ఎంతెంత వచ్చింది మనకి? డి ఏమో 40/3 వచ్చింది, అవునా? యు ఏమో 5. సో 40/3 + 5/2.
ఐదు మూడుల 15 అంటే 55 బై 3 × 2 = 6. సో 9 పాయింట్ సంథింగ్ అంతేనా? సో వాడు నియరెస్ట్ ఇంటీజర్ అడుగుతున్నాడు. నియరెస్ట్ ఇంటీజర్ అంటే ఏమవుతుందమ్మా అప్పుడు? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్. సో ఏంటి సార్ మీరు ఇలా ఈక్వేషన్స్ రాసేస్తున్నారంటే దానికి ఖచ్చితంగా మీకు తెలియాలి. ఏం చేస్తాం అక్కడ టైమ్, ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ టైమ్ T1 అనుకుందాం, అప్ స్ట్రీమ్ టైమ్ T2 అనుకుందాం. T1 + T2 ఎంత? 12½. T1 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో వెళ్తుంది. సో 60 బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అలానే 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ స్పీడ్తో వెళ్తుంది. సో ద టైమ్ ఈస్ T2, 40 బై u, రెండు కలిపితే 12½. ఇట్లా ఇదంతా ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఇదంతా మనం చెప్పుకోకూడదు, బికాస్ వీఆర్ ప్రాక్టీసింగ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ వన్, ఏ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 45 కిలోమీటర్ పర్ అవర్ వైల్ ద రివర్ ఈస్ ఫ్లోయింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 15 కిలోమీటర్ పర్ అవర్. సో చెప్పండి, ఎక్స్ ఇచ్చాడు 45 అండ్ వై ఇచ్చాడు 15. ఓకే, ఇప్పుడు ద టైమ్ టేకెన్ టు కవర్ ఎ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఈజ్ 9 అవర్స్ మోర్ దెన్ ద టైమ్ టేకెన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. చూడండి, మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్పుకునేటప్పుడు V=D/T లో డిస్టెన్స్ సేమ్ అయితే వీకి టీకి ఏంటమ్మా ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఇచ్చేది. నాకు ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద వెలాసిటీస్ ఆఫ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్? చెప్పండి, అప్ స్ట్రీమ్ వెలాసిటీ ఎంతమ్మా? 45 - 50 అంతేనా? 30. డౌన్ స్ట్రీమ్ 45 + 15 అంటే 60. అంటే ఎంతమ్మా రేషియో? 30:6 అంటే 1:2. సో ద వెలాసిటీస్ ఆఫ్ అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్ ఈజ్ 1:2. నౌ ద టెల్ మీ ద రేషియో ఆఫ్ టైమ్స్ రివర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 2:1. అంటే అప్ స్ట్రీమ్కి అదే డిస్టెన్స్ వెళ్ళడానికి 2 అవర్స్ తీసుకుంటే డౌన్ స్ట్రీమ్కి ఎంత టైం పడుతుంది? 1 అవర్. సో ఎంత డిఫరెన్స్ అమ్మా? 1 పార్ట్. ఈ 1 పార్ట్ని వాడు ఎంత ఇచ్చాడు? 9 అవర్స్ ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పాడు. 9 అవర్స్ 1 పార్ట్ 9 అవర్స్ అయినప్పుడు 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 18 అవర్స్. అంతేనా? అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ 1 పార్ట్ ఏదైనా తీసుకోవచ్చు అమ్మా. చెప్తున్నాను, ఇప్పుడు మీరు డౌన్ స్ట్రీమ్ గురించి మాట్లాడదాం అనుకున్నారు అనుకోండి, డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి ఎంత పార్ట్స్? 1 పార్ట్స్, అంటే 9 అవర్స్ తీసుకుంటుంది. సో వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ అంటున్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిస్టెన్స్ నౌ? D=V(t)×టైమ్. మీరు అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కానీ ఏదైనా తీసుకోండి పర్వాలేదు. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ ఎంతమ్మా? 60. డౌన్ స్ట్రీమ్లో టైం ఎంత తీసుకుంటుందమ్మా? 9. సో 60 × 9 అంటే 540 కిలోమీటర్స్. అలా కాకుండా మీరు ఫర్ సపోజ్ అప్ స్ట్రీమ్ గురించి మాట్లాడదనుకున్నారు అనుకోండి, అప్ స్ట్రీమ్ వెలాసిటీ ఎంతమ్మా? 30. అప్ స్ట్రీమ్లో టైం ఎంత తీసుకుంటుందమ్మా? 18 అవర్స్. సో × 18. సో అలాగ చేసినా కూడా 540 కిలోమీటర్స్, ద డిస్టెన్స్ విల్ బి సేమ్. క్లియర్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫోర్త్, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ మోటార్ బోట్ టు దట్ ఆఫ్ ద కరెంట్ ఆఫ్ ద వాటర్. కరెంట్ అంటే ఇక్కడ ఏంటంటే, నాకు లాస్ట్ టైం కూడా చాలామంది ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కరెంట్ అంటే తప్పుగా అనుకుంటున్నారు. కరెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ది ఫ్లో అన్నమాట. ఓకే, అంటే స్పీడ్ ఆఫ్ ద రివర్. స్పీడ్ ఆఫ్ ద రివర్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ద మోటార్ బోట్ టు కరెంట్ అంటే X:Y ఇచ్చాడు. ఎంతని? 31:6. ఇప్పుడు నాకు మరి డౌన్ స్ట్రీమ్ టు అప్ స్ట్రీమ్ వెలాసిటీ చెప్పగలరా? డౌన్ స్ట్రీమ్ టు అప్ స్ట్రీమ్ ఏదైనా చెప్పండి. సో 31 + 6 = 37 అండ్ 31 - 6 = 25. సో దిస్ ఈస్ ద డౌన్ స్ట్రీమ్ టు అప్ స్ట్రీమ్ వెలాసిటీ రేషియో. ఓకే, ద మోటార్ బోట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎ పాయింట్ అండ్ కవర్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ అలాంగ్ ది కరెంట్. అలాంగ్ ది కరెంట్ అంటే అలాంగ్ ద ఫ్లో ఆఫ్ ద రివర్. దట్ ఈస్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్లోని ఎంత టైం పట్టిందంట? 4 అవర్స్ 10 మినిట్స్ పట్టిందంట. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద మోటార్ బోట్ టు కమ్ బ్యాక్ టు ఇనిషియల్ పాయింట్. అంటే మళ్ళీ ఎంత డిస్టెన్స్ అయితే అలాంగ్ ద కరెంట్ వెళ్ళిందో మళ్ళీ అంతే డిస్టెన్స్ ఆపోజిట్ టు ద కరెంట్ వస్తుంది. అంటే ముందు డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు టైము, ఇప్పుడు అప్ స్ట్రీమ్కి ఎంత టైం పడుతుందో కనుక్కోమంటున్నాడు. ఓకే, సో అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి టైమ్స్ అనేవి ఎప్పుడు ఈక్వల్గా ఉండదు. సో ఫస్ట్ ఆప్షన్ తీసేయండి. ఓకే, సో ఇప్పుడు చేద్దాం. ఎలా చేస్తాం ఇప్పుడు? సో దిస్ ఈజ్ ద వెలాసిటీ రేషియో. సో వాట్ ఈస్ ద టైమ్స్ రేషియో రివర్స్? 25 - 37. వాడు ఏమిచ్చాడు చెప్పండి? డిస్టెన్స్ టైమ్ కవర్స్ అలాంగ్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్ కరెంట్ ఇచ్చాడు 25 పార్ట్స్. 4 అవర్స్ 10 అంటే ఎంతమ్మా? 4 × 24 = 10 అంటే 250 మినిట్స్ ఇచ్చాడు. 25 పార్ట్స్ 250 మినిట్స్ అయితే అప్ స్ట్రీమ్కి ఎంత టైం పడుతుంది? 37 పార్ట్స్ అంటే 370 మినిట్స్ పడుతుంది. 370 మినిట్స్ అంటే ఎంతమ్మా? 6 అవర్స్ 10 మినిట్స్. ఎక్కడుందమ్మా? ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకే, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎ బోట్ కెన్ కవర్ 120 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అండ్ బ్యాక్ ఇన్ ఎ టోటల్ ఆఫ్ 30 అవర్స్ అండ్ 25 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 40 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ ఎ టోటల్ ఆఫ్ 7 అవర్స్. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద బోట్ కవర్ ఇన్ 16 అవర్స్ ఇన్ స్టిల్ వాటర్? సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ క్వశ్చన్, ఇలాంటివి కూడా మనం చేసాం ఆల్రెడీ. ఎట్లా చేస్తాం చూడండి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, 120 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళాడు, అలానే 120 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చాడు డౌన్ స్ట్రీమ్. సో రెండు కలిపితే ఎంత టైం పట్టింది? 30 అవర్స్ పట్టింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేసు ఏం చేశాడు, 25 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళాడు అండ్ 40 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళాడు, రెండు కలిపితే ఎంత టైం పట్టింది? 7 అవర్స్ పట్టింది. సో ఇలాంటి మోడల్స్ నేను చెప్పినాడు, ఏం చెప్పాను, సో ఎప్పుడైనా ఇలాంటి మీకు ఒక నేచురల్ నెంబర్ వస్తుంది, టైం నేచురల్ నెంబర్ కనుక వస్తే డెఫినెట్గా ఈ యూడి వాల్యూస్, ఇందాక మనం చేసాం కదా, అలా చేయాలంటే చేయొచ్చమ్మా. ఏం చేస్తాం, ఈక్వేషన్స్ని పైన ఫస్ట్ 0, 10తో కామన్ చేస్తాం, తర్వాత 3తో కామన్ చేస్తాం, అంటే 30తో కామన్ తీయచ్చు, నెక్స్ట్ ఇక్కడ ఏం తీయచ్చు, ఇక్కడ ఏం తీయడానికి లేదు. సో అలా చేయొచ్చు, లేదంటే ఈ ఈక్వేషన్ని 3తో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 40 × 3 = 120, 120 డి క్యాన్సిల్ అవుతుంది, ఇది 120 - 75, అట్లా కూడా చేయొచ్చు. ఓకే, అదేమీ తప్పు కాదు, అలా చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు కూడా ఇలాంటివి నేచురల్ నెంబర్స్ కనుక వచ్చినప్పుడు ఏం చెప్పామంటే, అప్ స్ట్రీమ్ వెలాసిటీస్ డౌన్ స్ట్రీమ్ వెలాసిటీస్ ఎలా కనుక్కుంటామంటే, డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ ఈజ్ డెఫినెట్లీ ద హెచ్సిఎఫ్ ఆర్ హెచ్సిఎఫ్ కాదు ఫ్యాక్టర్ ఆఫ్ 40 and 120. 120కి 40కి ఖచ్చితంగా హెచ్సిఎఫ్ కానీ ఫ్యాక్టర్ కానీ ఉంటుంది. ఓకే, సో అలానే ఇక్కడ కూడా 120కి 25కి ఫ్యాక్టర్ అప్ స్ట్రీమ్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ 25కి 120కి మనకి హెచ్సిఎఫ్ ఏంటమ్మా, 5 అన్న. సో కాబట్టి యూ 5 అయ్యింది అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే చూడండి, ఇది 5 5స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 7 2, అంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ డి అనేది ఎంత రావాలి, 20. సో డి అనేది 20, యూ అనేది 5 అయితే రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా చూడండి. ఇది 20 వేస్తే ఇది 24 5 24ల, సో 24 + 6 30 సరిపోయింది కదా. సో కాబట్టి డెఫినెట్గా యూ డి అనేవి డైరెక్ట్గా ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు చెప్పండి, హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద బోట్ కవర్ ఇన్ 16 అవర్స్ ఇన్ స్టిల్ వాటర్? స్టిల్ వాటర్లో అంటే ఫస్ట్ మీకు స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలి. సో యూ తెలుసు, డి తెలుసు, దో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఏంటమ్మా, యూ ప్లస్ డి బై 2, అంటే 20 + 5/2, 25/2 అంటే 12.5. నౌ దట్ డిస్టెన్స్ డి ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఆఫ్ బోట్ ఎంతమ్మా, 12.5, ఇంటూ టైం ఎంత, 16 అవర్స్లో అంటున్నాడు, 16 అవర్స్. సో 12.5 అంటే 25/2 × 6 2 1 2 8, 25 × 8 అంటే 200 కిలోమీటర్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, ఏ బోట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 80 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 8 అవర్స్ వైల్ ఇట్ టేక్స్ 10 అవర్స్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్? సో చాలా సింపుల్గా ఇచ్చాడు, ఇక్కడ ఏమీ లేదు మీకు. ఇక్కడ చూడండి, సేమ్ డిస్టెన్స్ అనగానే v ఈక్వల్ టు డి బై టీలో d కాన్స్టెంట్ అయిపోతుంది, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ గురించి అప్ స్ట్రీమ్ గురించి నేను మాట్లాడాను అనుకోండి, టైమ్స్ ఇచ్చాడు వాడు, డౌన్ స్ట్రీమ్లో 8 అవర్స్ పడితే అప్ స్ట్రీమ్లో 10 అవర్స్ పట్టిందంట, మరి వెలాసిటీస్ ఏమవుతాయి, ఇది రేషియో ఎంతమ్మా, 2 4 2 5, సో వెలాసిటీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, సో 5 is to 4, అంతేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై టు ఎక్స్ మైనస్ వై అనేది 5 is to 4. ఓకే, మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎక్స్ కావాలి, అంతేనా. ఇప్పుడు మీరు ఏం చెప్తారు, ఎక్స్ అంటే డీ ప్లస్ యూ బై 2, ఇది నెంబర్ ఆఫ్ పార్ట్స్ అమ్మా, డీ ప్లస్ యూ బై 2 అంటే 5 + 4/2 9/2. సో ఖచ్చితంగా 9 మల్టిపుల్ ఆన్సర్ అవుతుంది, అలా అలా పెట్టచ్చు. 9 మల్టిపుల్స్ ఏమున్నాయి ఇక్కడ, ఆప్షన్ సి ఉంది, ఆప్షన్ ఏ ఉంది, కాబట్టి మళ్ళీ మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా డౌన్ స్ట్రీమ్ టు అప్ స్ట్రీమ్ స్పీడ్స్ అంటే ఎక్స్ ప్లస్ వై టు ఎక్స్ మైనస్ వై రేషియో 5 is to 4 కాబట్టి కాంపోనెంట్ ఆఫ్ డివిడెండ్ అప్లై చేస్తే ఎక్స్ బై వై ఎంత వస్తుందమ్మా, 5 + 4 9, 5 - 4 1, అయిపోయిందా. సో ఇది 9 పార్ట్స్, ఇది 1 పార్ట్స్. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడో చూడండి, 80 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్కి 8 అవర్స్ పట్టిందంట. ఓకే, అంటే నాకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలుస్తుందా, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలుస్తుందా? అసలు మనం ఇదంతా చేయకుండా కూడా ఇక్కడే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు
నాకు 80 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్, 8 అవర్స్ పట్టింది. సో నాకు వెలాసిటీ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ చెప్పండి అమ్మా, 80/8 అంటే 10, అంతేనా? సో ఇదంతా మీకు నెక్స్ట్ కొన్ని కొన్ని వాటిల్లో ఇలాంటివి యూజ్ అవుతాయి, కానీ ఇదంతా అవసరం లేదు, చెప్తాను చూడండి, ఇదేమీ అక్కర్లేదు. ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది? 8 టెన్స్, అంటే 5 పార్ట్స్ 10 ఇచ్చాడు. 5 పార్ట్స్ 10 అంటే 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 8. సో ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత? 10+8/2, 10+8/2 అంటే 18/2 అంటే 9 కిలోమీటర్ పెర్ అవర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్స్ ఇట్. అర్థమైందా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఏ బోట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్ అప్ స్ట్రీమ్ అండ్ 45 మినిట్స్ డౌన్ స్ట్రీమ్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ ద స్ట్రీమ్. ఓకే, ఇలాంటివి కొంచెం ఆప్షన్స్ చూసి కూడా ఫాస్ట్గా చేయొచ్చు, ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 కిలోమీటర్స్. సో రెండిట్లోని 12 కిలోమీటర్సే. ఓకే, ఇప్పుడు వాడు ఏమిచ్చాడు? ఇన్ 1 అవర్ అప్ స్ట్రీమ్ అండ్ 45 మినిట్స్ డౌన్ స్ట్రీమ్. సో టైమ్స్ ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ ఏమో 45 మినిట్స్, 45 మినిట్స్ అంటే 15 3 లో 15 4 అంటే 3/4. డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 3/4 ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ 1. సో 3/4:1 అంటే 3:4 రేషియోలో ఉంది, అంతేనా? సో వెలాసిటీస్ ఏమవుతాయమ్మా? 4:3, అంతేనా? సో ఇవి వెలాసిటీస్ ఆఫ్ x+y అండ్ x-y, అవునా? సో x+y/x-y అనేది 4/3 అయితే, x/y కాంపోనెంట్ ఆఫ్ డివిడెండ్ అప్లై చేస్తే ఎంతమ్మా? 4+3 7, 4-3 1. అంటే ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ టు స్ట్రీమ్ అనేది 7:1 ఉండాలి. ఎక్కడుందో చూడండి, ఎక్కడుందమ్మా? ఓన్లీ ఆప్షన్ సి, అంతేనా? సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, అంతే. మిగతా అది ఏమి చేయక్కర్లేదు. లేదు, ఇందాకట్లా మనం చెయ్యాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? సేమ్ వెలాసిటీ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కానీ అప్ స్ట్రీమ్ కానీ ఫైండ్ అవుట్ చేస్తారు. సపోజ్ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి 7:1 రేషియోలో, అప్పుడు వెలాసిటీ ఆఫ్ అప్ స్ట్రీమ్ అనుకోండి, ఫర్ సపోజ్ వెలాసిటీ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఏమవుతుంది? 12 hours d/t in 1 hour, సో 12/1. సో అప్ స్ట్రీమ్ వెలాసిటీ 3 పార్ట్స్ is 12, 3 పార్ట్స్ 12 అంటే 4 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 16. సో నౌ చెప్పండి, x ఈజ్ ఈక్వల్ టు 16+12/2 అంటే 28/2 అంటే 14, అండ్ y ఈక్వల్ టు 16-12 దట్ ఈస్ 4/2 అంటే 2. సో 14 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. డైరెక్ట్ వాల్యూస్ కావాలంటే ఇలా చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ 8th చూడండి. ఏ బోట్ రన్నింగ్ అప్ స్ట్రీమ్ టేక్స్ 10 hours టు కవర్ ఎ సర్టైన్ డిస్టెన్స్ వైల్ ఇట్ టేక్స్ 7 hours టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్. What is the ratio between the speed of the boat and the water current respectively? So same thing, ఇప్పటి వరకు మనం చేసిన మోడల్స్. సో టైమ్స్ రేషియో ఏమి ఇచ్చాడు? అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. టైం చెప్పండి, ఇది 10 hours అయితే ఇది 7 hours. నా వెలాసిటీ ఎంత అవుతుంది? 7:10. సో ఇది x+y, ఇది x-y అమ్మ, సారీ ఇది కదా x-y. ఓకే, ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ x+y, ఇది x-y. మీరు ఇప్పుడు ఏం కావాలి? x/y కట్టాలి. మీరు ఇంతవరకు అర్థమైంది కదా, x+y to x-y ఇచ్చినప్పుడు డైరెక్ట్గా x/y ఎలా కడుతున్నారు? కాంపోనెండో డివిడెండో, 10+7 17, 10-7 3. సో దిస్ ఈస్ ద రేషియో. ఎక్కడుంది? 17:3, ఆప్షన్ డి, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ద ఎఫెక్టివ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఈజ్ 15.2 కిలోమీటర్ పెర్ అవర్ ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అండ్ 20.8 కిలోమీటర్ పెర్ అవర్ along the stream. Find the speed of the stream. So direct formula, speed of the stream ante y adugutunnadu, it is nothing but up downstream minus upstream by 2. Downstream emo 20.8 ichadu, upstream emo 15.2 ichadu by 2, ante entamma? 5.6/2 ante 2.8 km/h, option c. Ide question ki find the speed of the boat, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఫైండ్ అవుట్ చేసి కమెంట్స్లో పెట్టండి. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 10th. ఏ బోట్ గోస్ 20 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అండ్ 44 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 8 hours అండ్ ఇన్ 5 hours ఇట్ గోస్ 15 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అండ్ 22 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. సో ఆల్రెడీ స్టార్టింగ్లో చేశాను కదా అలాంటి క్వశ్చన్స్. 20/అప్ స్ట్రీమ్ అండ్ 44/డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 8 hours.
ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 15 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 22 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 5 వాట్స్. సో ఏం చెప్పాను నేను, ఇవి కనుక నేచురల్ నెంబర్స్ ఉంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, అప్ స్ట్రీమ్ ఈజ్ నథింగ్ బట్ 15 కి 20 కి హెచ్సిఎఫ్ ఎంతమ్మా, అప్ స్ట్రీమ్ 5 అవ్వచ్చు. అప్ స్ట్రీమ్ 5 వేసారు అనుకోండి, ఇక్కడ 5 వేసారు అనుకోండి 5 మూడ్ల, అంటే ఇది ఎంత అవ్వాలి, 2. అంటే డి అనేది 22 కి 44 కి ఫ్యాక్టర్ ఆర్ హెచ్సిఎఫ్, సో 11 అవుతుందా. చూడండి 11 వేసాం కదా, ఇక్కడ 11 అయితేనే 11 2s వస్తాయి, 3 + 2 5. ఇక్కడ చూడండి 11 వేస్తే ఇది 4 వస్తుంది, ఇది 5 వేస్తే 4 వస్తుంది, 4 + 4 8 సరిపోయిందా. సో కాబట్టి డెఫినెట్గా డియు వాల్యూస్ వచ్చేసాయి. ఓకే, డి వాల్యూ ఎంత, 11. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎక్స్ అడుగుతున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ డి ప్లస్ యూ బై 2. 11 + 5 16 / 2 అంటే 8 కిలోమీటర్ పర్ అవర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 11th వన్ చూడండి. మ్యాన్ టేక్స్ 15 మినిట్స్ టు రో 16 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ విచ్ ఈస్ 25% లెస్ దాన్ ద టైమ్ హీ టేక్స్ టు రో ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ అంట. హౌ మెనీ కిలోమీటర్స్ కెన్ ద మ్యాన్ రో ఇన్ ఎన్ అవర్ ఇన్ స్టిల్ వాటర్? అంటే మీ ఇండైరెక్ట్గా ఇది అంతటికి మీనింగ్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ అడుగుతున్నాడు, అంతే, ఎక్స్ అడుగుతున్నాడు. ఓకే, చాలా మంచి క్వశ్చన్, చూద్దాం. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు చూడండి, ఇక్కడ డి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో టైమ్స్ ఎలా ఉన్నాయంట, విచ్ ఈస్ 25% లెస్ దెన్ ద టైమ్ ఈ టేక్స్ టు రో ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్. అంటే అప్ స్ట్రీమ్లోని ప్రయాణించడానికి సపోజ్ 100 hours తీసుకుంటే, ఓకే, దాంట్లో 25% తక్కువ టైం డౌన్ స్్రీమ్ తీసుకుంటాడంట, అంటే 75 hours డౌన్ స్ట్రీమ్ తీసుకుంటాడు. సో నౌ టెల్ మీ ద రేషియో ఆఫ్ దీస్ టూ, 25 3 ల 25 4, అంతేనా. సో దీన్ని బట్టి నాకు వెలాసిటీస్ చెప్తారా, 3 4 ఉన్నప్పుడు వెలాసిటీస్ ఏమవుతాయి, ఇన్వర్స్ 4:3. ఓకేనా, ఇప్పుడు చూడండి నాకు చెప్పండి, ఏ మ్యాన్ టేక్స్ 15 మినిట్స్ టు రో 16 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. సో నాకు వెలాసిటీ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ చెప్పగలరా, ఇట్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్ 16 / టైమ్. 15 మినిట్స్ అంటే 1/4 hours, అంతేనా. సో ఈ 4 వెళ్ళిపోతే 64 కిలోమీటర్స్ పర్ అవర్ ఇస్ ద డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ. అంటే 4 పార్ట్స్ ఇచ్చేశాడు, ఇట్ ఈస్ 64 కిలోమీటర్ పర్ అవర్. 4 పార్ట్స్ 64 అంటే 3 పార్ట్స్ ఎంత, ఇది 4తో 16 మల్టిపుల్ కదా, ఇది 48. సో ఇప్పుడు మీకు ఏం కావాలి, వెలాసిటీ ఆఫ్ బోట్ అంటే ఎక్స్ కావాలి, 64 + 48/2. సో 112/2 అంటే 56 కిలోమీటర్ పర్ అవర్. దట్స్ ఇట్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 12th వన్ చూడండి. టు గో ఏ డిస్టెన్స్ ఆఫ్ 144 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ ఏ రోవర్ టేక్స్ 12 hours. While it takes her only 9 hours to row the same distance downstream, what is the speed of the stream? Speed of the stream ante y adugutunadu. Same questions indaati nunchi chesinde. Downstream to upstream em ichadu, times ichada, velocity ichada, times ichadu. Enda antnadu, distance same kada, 12 hours anta upstream, 9 hours emo downstream ki pattindanta. Ratio entamma, 3 3 3 4. So mari velocities em avutayi, 4:3. Okay, సో చెప్పండి ఇప్పుడు 144 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్కి 12 hours టైం పట్టిందంటే వెలాసిటీ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఎంత, 12 ones 12 12s. సో వెలాసిటీ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఇచ్చాడు 12, అంటే 3 parts 12 ఇచ్చాడు, 4 parts ఎంత అవుతుందమ్మా, 16. సో మీరేం కావాలి, వై కనుక్కోవాలి. వై అంటే 16 - 12 4/2, దట్ ఈస్ 2 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్కి మీరు స్పీడ్ ఆఫ్ ద బోట్ కనుక్కోండి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే, నెక్స్ట్ 13th వన్ చూడండి. ధర్మేంద్ర కెన్ రో 80 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అండ్ 120 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 13 hours. ఆల్సో హీ కెన్ రో 60 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 88 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 hours. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్? సేమ్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే y అడుగుతున్నాడు. చెప్పండి, 80 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 110 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 13 hours. నెక్స్ట్ 60 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 88 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్
ఇన్ 10 అవర్స్. సో రెండు నేచురల్ నెంబర్సే కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టు చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డి గనక 11 కానీ 22 కానీ అవ్వాలి, అంతేనా? 88 ఫ్యాక్టర్ కానీ, 88 హెచ్సిఎఫ్ అంటే 22. సో 22 వేసాను అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా చేయొచ్చమ్మా, 11 కూడా వేస్తే నేను చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. డి 22 వేసాను అనుకోండి, ఇదేమవుతుంది? 22 ఫోర్స్, అంటే ఇది 6 రావాలి. అప్పుడు యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు పైన చెక్ చేద్దాం. యూ 10 అయింది అనుకోండి, 10 8స్, ఇది 22 ఫైవ్స్, 8 4 12 13 సరిపోయింది కదా. సో కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, వాల్యూస్ ఆర్ కరెక్ట్. ఓకే, సో కాబట్టి డి యూలు వచ్చేసాయి, యూ ఎంత వచ్చింది? 10. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? వై అడుగుతున్నాడు. వై ఈక్వల్ ఏంటి? డి మైనస్ యూ బై 2. 22 మైనస్ 10 అంటే 12 బై 2. 12 బై 2 అంటే ఎంతమ్మా? 6 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. సో బేసిక్గా మనకి ఓవరాల్గా 13 క్వశ్చన్స్ వచ్చాయి మొత్తం, అంటే అన్ని షిఫ్ట్స్లో కలిపి 13 క్వశ్చన్స్. అంటే కొన్ని కొన్ని షిఫ్ట్స్లో స్పీడ్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేవి రాలేదు. సో రావచ్చు, రాకపోవచ్చు. సో కాబట్టి ఇదేమీ అంత ఇంపార్టెంట్ టాపిక్ అని కాదు, కానీ ఈజీ టాపిక్కే. కొంచెం మీరు టైం పెడితే కొన్ని మోడల్సే ఉంటాయి, ఆ కొన్ని మోడల్స్ మీరు ప్రిపేర్ అయితే చాలు. ఇప్పుడు చూసారా, మీరు ఈ మొత్తం 13 క్వశ్చన్స్లో చూస్తే అన్ని రిపీటెడ్ మోడల్స్ వచ్చాయి. సో ఇలాంటి మోడల్ చాలా వచ్చాయి. నెక్స్ట్ టైము, వెలాసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వచ్చాయి. సో మీరు కరెక్ట్గా తిప్పి చూస్తే 2-3 మోడల్స్ అంతే. ఆ 2-3 మోడల్స్ ప్రిపేర్ అవ్వడానికి మీకు అరగంట కన్నా ఎక్కువ పట్టదు. సో జస్ట్ ఒక 1/2 అవర్ పెట్టండి. మీ లక్ బాగుంటే మీ టైంలో అది వచ్చింది అనుకోండి, మీ షిఫ్ట్లోనే ఒక క్వశ్చన్ ఈజీగా పెట్టేస్తారు. ఓకే, అందుకని అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఏ టాపిక్స్ని మీరు వదలొద్దు. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీ టాపిక్. వాటికి ఏమి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ మీకు కొంత నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. ఓకేనా? సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్, అండ్ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దీస్ సెషన్స్ ఆఫ్ 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్, అండ్ ఐ విల్ కంటిన్యూ టు ఫర్దర్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.